బీజేపీ ఊపు నడుస్తుందండి. బీజేపీ ఊపురు ఉంది, బీజేపీ కూడా రావాలని మేము ప్రజలంతా కోరుకుంటున్నారు. ప్రతి ఒక్క ప్రజలు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్కు, కేటీఆర్కు వాళ్ళకు వ్యతిరేకంగా ఒక ఉద్యమం లెక్క, సైలెంట్ కిల్లర్ లెక్క నడుస్తుంది. ఓ చాప కింద నీళ్ళు లెక్క. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఎంఏఎంకు తొత్తులేక వ్యవహరించుకుంటా, ఎంఏఎంకు తొత్తులేక వ్యవహరించుకుంటా ప్రజల నడ్డి ఎట్లా విరిచిందంటే, మనకు కరోనా వచ్చి లాక్డౌన్ అయింది. లాక్డౌన్ అయినాక కూడా ఒక చాలా విపత్కర పరిస్థితిలో ఉన్నారు. పబ్లిక్ అంతా ఎట్లా బతకాలి, ఏం చేయాలని అనే పరిస్థితిలో ఉన్నప్పుడు అది ఆలోచన లేదు ఆయనకు. ఆయనకేంది, ఆయన ఇంట్లో ఫామ్ హౌస్లో అన్నాడు కదా, ఆయనకు పైసలు ఉన్నాయనే ఆయన చూస్తుండు. కానీ మన పబ్లిక్కి ఏమొస్తుంది, ఏం పోతుంది అని తెలియదు. ఆయన ఇంట్లో పైసలు నిండి ఉన్నాయి కనుక పబ్లిక్కి ఏముంది లేదు చూస్తలేడు. పబ్లిక్ ఇక్కడ ఒక్కొక్క రూపాయికి కష్టమవుతుంది. ఈ టైంలో తీసుకొచ్చి ఏం చేసిండు, ఎల్ఆర్ఎస్ అని పెట్టిండు. ఆడ రూపాయి సంపాదించుకొని ఈరోజు ఒక రేట్లు పెరిగినొచ్చి రేట్లు పెరిగినా మాత్రాన ఎల్ఆర్ఎస్ పైసలు కట్టాలంటే వెళ్ళాలి కదా పబ్లిక్కు. నడ్డి విరిచి పడేసిండు ఎల్ఆర్ఎస్ అని. ఏడుకని పోదామంటే ఇంకా శివారు ప్రాంతంలో కొంచెము రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళకు కూడా ఈరోజు పరిస్థితి ఎట్లుందంటే సార్, రిజిస్ట్రేషన్లు 2-3 నెలల నుంచి రిజిస్ట్రేషన్లు ఆపేసి, కనీసం మేము కమిషన్ల మీద చేసుకునేటోళ్ళు కొంతమంది రియల్టర్లు కూడా రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు కమిషన్ల మీద చేసుకునేటోళ్ళకు తిండికి వెళ్తలేదు. కొంతమందికి పరిస్థితి అధ్వానంగా ఉంది. ఈయన చేసిన భావకం అయింది. లేకుంటే చిన్నదో పట్టుకొని ఒక ప్లాట్లు చేసుకొని 10,000-20,000 చేసుకొని అలా జీవనాలు చేసుకుంటుండే, దాన్ని కూడా లేకుండా చేసిండు. ఇప్పుడు ఈ ఎల్ఆర్ఎస్ పోయింది. ఈయన గీత ఓటేసిరంకు మళ్ళీ బీఆర్ఎస్ తెస్తా అంట. 100 గేలకు 3 అంతస్తులు పెడితే 2 లక్షలు 3 లక్షలు బీఆర్ఎస్ పెడతా అంటుండు. ఎంత తుగ్లా కంటే ఏదో మేము చూడలేమా. నేను ఇప్పుడు 49-50 ఏళ్ళు ఉన్నాను. తుగ్లా కంటే ఇట్లాంటి ఆయన ఉంటాడని ఇప్పుడు మాకు అర్థమవుతుంది. ఏది కేసీఆర్ అనే మనిషి తుగ్లాక్ అనే మనిషి లెక్కనే ఉంటాడు అని మేము చూసినాక అర్థమవుతుంది. అందుకోసమని ఇప్పటి వరకు కాంగ్రెస్కు, టీడీపీకి ఇప్పటి వరకు అధికారం ఇచ్చారు. ఈసారి బీజేపీకి మేము ఇద్దామని, మేమేంది మాకు తెలిసిన ప్రజలేని చాలామంది బీజేపీకి ఇస్తారని ఊహిస్తున్నా. మేమైతే బీజేపీకి ఇవ్వాలని చూస్తున్నాం. ఈ గ్రేట్ ఇండియన్ కల్లా ముఖ్యంగా ఇప్పుడు వచ్చేదైతే బీజేపీ అనుకుంటారు అందరూ. మేము కూడా అందరూ బీజేపీకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటాం. కేసీఆర్ బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్కరికి పడ్డది. కేసీఆర్ చేసే రాజకీయం ఎవరికి నచ్చలేదు. కుటుంబ పాలన లెక్క అవుతుంది. దీన్ని ఆలోచన చేసి బీజేపీకి వేస్తే ఒకసారి ఆయనకు కూడా తెలిసి వస్తుంది అని అనుకుంటున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.